అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు 98వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు అంబికా భవన్లో ఆలపాటి రామచంద్రరావు కళాపీఠం ఆధ్వర్యంలో ఆలపాటి రామచంద్రరావు కళా పురస్కారం 2024ని ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు గండికోట రాజేష్ కు అంబికా సంస్థల అధినేతలు అంబికా కృష్ణ, అంబికా ప్రసాద్, అంబికా రాజా చేతుల మీదుగా సాల్వా నగదు పురస్కారంతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కూచిపూడి నృత్య గురువు కళారత్న కెవి సత్యనారాయణ తన ప్రసంగంలో కళారంగానికి ఆలపాటి రామచంద్రరావు అందించిన విశేషమైన సేవలు ఎంతో గొప్పవని, కళాకారుల పట్ల రామచంద్రరావు చూపించిన ప్రేమ ఆప్యాయతలు కొలవలేనివని పేర్కొన్నారు. తండ్రి అందించిన స్ఫూర్తితో అంబికా సోదరులు తండ్రి పేరట ప్రతి ఏడాది పురస్కారాన్ని అందించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ముందుగా అంబికా భవన్లో స్థాపించబడిన రామచంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంబికా కుటుంబ సభ్యులు, నగర ప్రముఖులు, అంబికా సంస్థల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ యువజన సంఘం తరఫున నృత్య శిక్షణ విభాగాన్ని చూస్తున్నటువంటి ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ గండికోట రాజేష్ గారికి ఈరోజున సత్కారంతో పాటు ఆయనకి అవార్డుతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి రామచంద్రరావు గారికి 98వ జన్మదిన సందర్భంగా ఇంత కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా అంబికా ప్రసాద్ గారిని, రాజా గారిని, ఒక కళాకారుడు గారిని అభినందిస్తున్నారు. రామచంద్రరావు గారికి